రే పార్టీ జరిగింది ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు స్టిల్ ఇంకా అక్కడ సోదాలు జరుగుతూనే ఉన్నాయి పోలీసులు అక్కడ సోదాలు చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం కేటీఆర్ బాగుమర్తి ఫార్మ్ హౌస్ దగ్గర నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాణా అందిస్తారు రాజ్పాకాలి చెందినటువంటి ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీని పోలీసులు నిన్న భగ్నం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది ఇదే లోపలికి వెళ్ళినటువంటి ఫామ్ హౌస్ ఈ గేట్ చూసాను చూడండి ఎగ్జాక్ట్ గా ఈ గేట్ నుంచి దాదాపు ముప్పై నుంచి నలభై కార్ల దాకా చాలా లగ్జరీస్ కార్లంతా కూడా లోపలికి చాలా మంది ప్రముఖులంతా కూడా లోపల పార్టీ చేసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది పోలీసులకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇటు మా నాసిక్ చెందినటువంటి ఎస్ఓటి పోలీసులు తర్వాత ఎక్సైజ్ పోలీసులు వీళ్ళంతా కూడా మోకి పోలీసులు కూడా సంయుక్తంగా ఇక్కడికి వచ్చి రైడ్స్ చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది రైడ్స్ చేసినప్పుడు రేవ్ పార్టీని వాళ్ళు భగ్నం చేశారు అయితే ఈ పార్టీలో ఇరవై ఒక్క మంది పురుషులు పద్నాలుగు మంది ఫీమేల్ పాల్గొన్నట్టుగా తెలుస్తుంది దాంతో పాటు లిక్కర్ పార్టీ ఆర్గనైజ్ చేసింది మాత్రం ఎవరైతే కేటీఆర్ బామర్తగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి పాకాల వ్యక్తి సో అతను బ్రదర్ గా అవుతాడు కాబట్టి చెందిన బట్టి ఈ ముప్పై ఎకరాల ఫామ్ హౌస్ లోనే అతను రాత్రి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ విదేశీ మధ్యం కూడా పెద్ద ఎత్తున కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ చూడడం నేపథ్యంగా దాంతో దాంతోపాటు దీంట్లో ఏడు అనుమతి లే అనుమతి లేనటువంటి ఫారెన్ బాటిల్స్ అవి క్వాలిటీ వచ్చి క్వాంటిటీ పది లీటర్ల దాకా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడితే తర్వాత పది లూజ్ ఇండియన్ లిక్కర్ బాటిల్స్ కూడా ఇక్కడ వాళ్ళు చూశారు దాంతోపాటు ఇక్కడ ఈ వీటికన్నిటికీ కూడా ఈ లిక్కర్ పార్టీ చేయడానికి ఈ విదేశీ మత్యం తీసుకోవడానికి ఎక్సైజ్కి సంబంధించిన పర్మిషన్ కూడా లేదనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు దాంతోపాటు ఇక్కడ అందరినీ చెక్ చేసిన తర్వాత మేల్ అందరినీ కూడా డ్రగ్ కిట్స్ వాళ్ళని చెక్ చేసిన తర్వాత ఎవరైతే విజయ్ మద్దూర్ అనే వ్యక్తి కోకైన్ తీసుకున్నట్టుగా పాజిటివ్ వచ్చింది ఈ విజయ్ మద్దుర్ అనే వ్యక్తి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ అత్యంత సమీపమైనటువంటి వ్యక్తి వాళ్ళ వ్యవహారాలతో కూడా ఆయన చూసే వ్యక్తి అనేది కూడా చెప్తున్నారు దాంతోపాటు స్నైపర్ డాగ్స్తో కావన్నీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ చెక్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది అయితే అవంతా చెక్ చేసిన తర్వాత ఈ ఫామ్ హౌస్ ఎవరైతే కేటీఆర్ బామారుదని తెలుసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో అందరినీ కూడా టెస్ట్ చేశారు దాంతోపాటు విజయమద్దూరికి కొకెన్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసి రాత్రి బ్లడ్ టెస్ట్ కోసం ఇటు హాస్పిటల్ కి తీసుకెళ్ళిన కాబట్టి అతనిపైన ఎవరైతే ఏదైతే ట్వంటీ సెవెన్ ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద మోకిలా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది దానితో పాటు ఈ ఎటువంటి ఎటువంటి అనుమతులు లేకుండా కూడా పార్టీ నిర్వహించినటువంటి నేపథ్యంలో రాజ్ పైన ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం చేపడుతుంది అయితే ఈ రేవ్ పార్టీలో మహిళలు పద్నాలుగు మంది కూడా పాల్గొన్నారు సో ఎవర మహిళలు గతంలో కూడా చాలా వరకు కూడా ఇక్కడ పార్టీలు జరిపినట్టుగా మనకు సమాచారం అవుతుంది పెద్ద పెద్ద డీజే సౌండ్లు పెట్టుకొని ఇక్కడ హంగామా సృష్టించేవారని కూడా తెలిసింది అయితే ఎగ్జాక్ట్గా జన్వాడ దాటిన తర్వాత మోకిలా పోలీస్ స్టేషన్ కూటవేట దూరంలో ఈ యొక్క ఫామ్ హౌస్ ఉంటుంది ఈ ఫామ్ హౌస్ కొంత కూటవేట దూరంలో ఇంకొక ఎవరైతే కవితకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా ఉంటుంది అనేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది ప్రస్తుతం ప్రస్తుతం అయితే రాత్రి జరిగినటువంటి ఈ రేపు పార్టీలో కేటీఆర్ పాల్గొన్నాడా లేదా ఎందుకంటే కేటీఆర్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యురాలు కూడా ఈ పార్టీలో ఉన్నట్టుగా సమాచారం అవుతుంది సో ఆ వివరాలన్నీ కూడా ఇప్పటివరకు బయట పెట్టలేదు కాబట్టి ఎవరెవరు పాల్గొన్నారు ఎప్పుడొచ్చారు కొకాయిను విజయ్ మద్దూరి ఎక్కడ తీసుకున్నాడు ఇక్కడ తీసుకున్నాడా ఒకవేళ తీసుకుంటే ఎంత మోతాదులో తీసుకున్నాడు ఎవరి దగ్గర అతను కొకాయిను తీసుకొచ్చాడు ఎందుకంటే మనం రాజ్పాకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గతంలో హైదరాబాద్ లో గచ్చిమౌలి స్టేడియంలో ఏదైతే న్యూ ఇయర్ ఈవెంట్ వచ్చిందంటే సన్బర్న్ పేరుతో పెద్ద ఎత్తున కూడా ఈవెంట్ కండక్ట్ చేసేటోడు ఆ పార్టీలోనే డ్రగ్స్ కళక్రమే సృష్టించింది ఏకంగా విరివిగా డ్రగ్స్ అక్కడ అమ్ముతూ అప్పుడు పెద్ద ఎత్తున కేసులు వచ్చే ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యం అప్పుడైతే ఎవరు ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ పార్టీల పైన కానీ ఈ డ్రగ్స్ మీద కూడా ఉక్కు పాదం మోపుతున్నటువంటి సమయంలో ఇప్పుడు కేటీఆర్ సంబంధించినటువంటి బంధువు అత్య బ్ బామర్ది ఆ ఫార్మ్ హౌస్లో ఇప్పుడు డ్రగ్స్ కలకల సృష్టించినప్పుడు రేపాటి జరగడం అనేది ఇది నిజంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంది గవర్నమెంట్ కూడా ఇలాంటి మొత్తం సంస్కృతి మీద కూడా మొత్తం తుడిపేయాలకుట ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ దొరకడం అనేది దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ నేను చూపిస్తున్నాను కదండి ఇలాంటి గేట్లు నాలుగు గేట్లు ఉంటాయి ఇక్కడ ఒక గేటు జస్ట్ ఎగ్జా ఎంటర్ అవగానే ఇంకా లోపల వచ్చి దూరం పోతే రెండు మీ రెండు వందల మీటర్లు ఉంటుంది అక్కడ ఒక గేటు ఇలాంటి గేటు తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి ఇటువైపుగా ఉంటుంది ఫామ్ హౌస్ ఇటు స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి అక్కడ అక్కడ మరొక గేటు అక్కడ ఒక సెక్యూరిటీ చెక్కింగ్ ఉంటుంది తర్వాత ఫైనల్గా మెయిన్ ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఏదవుతుందో అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఓన్లీ ఇన్వైటీస్ సెక్యూరిటీ క్లియరెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే హై ప్రొఫైల్ వ్యక్తులకు మాత్రమే రాజ్ పాకాల ఎవరికి చెప్తే వాళ్ళకి ఎంట్రీ అంతే ఇంక మిగతా వాళ్ళకి ఎవరికి ఎంట్రీ ఉండదు సో వీళ్ళందరూ రాత్రి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు మొత్తం విజయ్ తీసి మద్యం బాటిల్స్ తీసుకొని వచ్చారు మొత్తం కాకపోతే విజయ్ మధురికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఒక చిన్న మార్కు ఎవరు ఇచ్చారు నుంచి తెచ్చుకున్నాడు ఎప్పుడు సేవించాడు ఫామ్ హౌస్కి సేవించాడా లేకపోతే బయట సేవించి ఫామ్ పార్టీలకు అందించా ఇవంతా కూడా ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి మొత్తం వ్యక్తులంతా బయటపడతారు ఎప్పటి నుంచి ఆయన సేవిస్తున్నాడు ఆయన కంజూమరా ఏంటి కంజూమర్ అయితే ఒకటి రెండు సార్లు మూడు సార్లు దొరికితే ఓకే అని కౌన్సిలింగ్ ఇప్పించుకున్నారు కానీ రెగ్యులర్గా వాడేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి ఎందుకంటే సమాజంలో డ్రగ్ మహమ్మారిని పారద్రోలాలంటే ఇలాంటి వ్యక్తులపైన కఠినమైనటువంటి శిక్షలు వేయాల్సిందనేది కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో అతనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఎన్డిపిఎస్ యాక్ట్ నమోదైన నేపథ్యంలో అతనిపైన కూడా మరిన్ని కేసులు వచ్చే అవకాశం రాజభాకాల మీద ఇప్పుడు ఎక్సైజ్ కేసు నమోదు కాబట్టి అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది మిగతా ఫీమేల్ సంబంధించిన విషయంలో వాళ్ళకి అందరూ కూడా టెస్ట్ చేస్తారు ఆ రిజల్ట్లు అనేది ఇంకా రాలేదు కొంతమంది బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకోవాలని చెప్తున్నారు కొంతమందికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు మళ్ళీ విచారణకి రావాల్సింది కూడా వాళ్ళు కోరిన నేపథ్యం ఏర్పడుతుంది సో ఈ ఫామ్ హౌస్లో రాత్రి పార్టీ జరిగింది కేటీఆర్ బావమార్ది కేటీఆర్ పాల్గొనాలి అనేది కూడా ఒక స్పష్టత రావాల్సింది వారి కుటుంబ సభ్యులు కూడా ఈ పార్టీలో ఉన్నారు విజయ విజయమద్దూరి హవాలా మనీ చేసినట్టుగా అప్పుడు ఆరోపణలు వచ్చాయి వీళ్ళకి అందరికీ అత్యంత సమీపమైన వ్యక్తిగత వ్యక్తిగతగా ఉన్నట్టుగా తెలుస్తుంది అతను వ్యాపారవేత్త అన్ని రకాలుగా కూడా వీళ్ళకి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు డ్రగ్స్ కేసులు దొరికినటువంటి నేపథ్యంలో దీనిపైన బీఆర్ఎస్ ఏముంటుందో కూడా ఒకసారి వేచి చూడాల్సిన